ఈ రోజు ఎవరెవరితో మీటింగ్ అయ్యారు? రానున్న రోజుల్లో ఏ జిల్లా వాళ్ళతో మీటింగ్ ఉంటుంది? ఈ రోజు నల్గొండ జిల్లా వాళ్ళతో కలవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ సూచనలు, వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని అన్నీ వినడానికి, అర్థం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. కానీ క్లియర్లీ దిస్ ఫెసిలిటీ ఈజ్ నాట్ ఇనఫ్ అనేది మనకు అర్థమైంది. మిగతా జిల్లాల్లో కూడా, మిగతా జిల్లాల వాళ్ళతో కూడా కలవాలి కనుక మేబీ ఈసారి ఆ జిల్లాలకే వెళ్తామేమో. But we'll see how it goes. Party ఎప్పుడు పెట్టబోతున్నారు మేడం? Party ఎప్పుడు పెట్టబోతున్నారు? Party పెట్టబోతున్నారని మీరు డిసైడ్ అయిపోయారా? అందుకోసం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి. కొత్త పార్టీ అంటే పాత ఎస్ఆర్సీనే కంటిన్యూ అవుతుందా రాష్ట్రంలో, లేదంటే కొత్త పార్టీ ఏర్పడదా మీ ఆధ్వర్యం? తెలియదు, చూద్దాం. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజన్న రాజ్యం అవసరమని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడే అవసరం అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు అందరూ ఉచితంగా చదువుకుంటున్నారా? ముఖ్య అజెండా రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది. అది ఏ విధంగా తేవాలి, ఎట్లా ఎప్పుడు చేయాలి, ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. వారానికి రెండో లేకపోతే వారానికి కనీసం ఒకటో. నల్గొండ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. రాజన్న రాజ్యం తప్పకుండా తేవాల్సిన అవసరం ఉంది అంటున్నారు, అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో చాలా పాజిటివ్ గా జరిగింది. రాజన్న రాజ్యం తేవాలని తెలంగాణ ఉంది. లేదని మీకు చెప్పాడా? మీరెందుకు అనుకుంటున్నారు లేదని? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడ పుట్టిన అన్న, వయసులో నాకంటే పెద్దవాడు. ఆయన ఆశీస్సులు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేరా మేడం ఇప్పుడు ప్రెసెంట్ గా? మీరు చెప్పండి. మీరు కదా లేదు, నేను చెప్పను, మీరు చెప్పండి. మీకు ఇవాళ నల్గొండ ఫీడ్బ్యాక్ లో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందమ్మా? మాట్లాడారు.